ప్రతి మనిషి తప్పు చేస్తాడు, కాకపోతే చూసే దృష్టిలో ఉంటుంది. గుడ్ నైట్. తొందరగా పడుకో తల్లి, ఇప్పటికే ఆలస్యమైంది. వాడు మంచోడే. వైజాగ్ లో వాడు ఎక్కడున్నా సరే వీతికి పట్టుకుని చంపేంట్రా. వాడు మాత్రం దొరకలేదో, మీ అబ్బా కూతులు ఇద్దని నరికేస్తా. జాగ్రత్త. వైజాగ్ లో వాడు ఎక్కడున్నా సరే వీతికి పట్టుకుని చంపేంట్రా. తాగించాలో ముందు తిను. సరే పెట్టు. రే బంధు, ఇప్పటికి 10 ప్లేట్లు తిన్నావు, ఇంకేమైనా తింటావా? పార్సల్ కట్టించి ఇంటికి వెళ్ళి తింటా. సందులు పొందులు మొత్తం తిరిగేశాం, వైజాగ్ ఏమి పరిపడే. హలో అక్క, కొంచెం త్వరగా ఇంటికి రారా, నాకు బాగా కడుపులో నొప్పిగా ఉంది. సరే సరే, నేను వచ్చేస్తాను అన్న. అడిగో వాడే. నువ్వు వాడా? వీడా వాడా? ఆడని చెప్పాను కదా. ఎప్పుడు చెప్పావు? అలా అడిచాను కదా. వాడు నిన్ను కొట్టడం కరెక్టేరా? వెళ్తాడు వెళ్తాడు, కుప్పుతాడు తల్లి. ఎవరా మీరు? రే మామా, ఇంకో ఆటో వచ్చిందిరా. శేఖర్ రా, వెనక్కి రా. రే అయిపోతారా అన్న. ముగ్గులేయటం కదమ్మా, స్కెచ్ స్కెచ్. Thank you.
వాళ్ళు రాజును పొడిచింది తెలియదు బాబాజీ హ రై తెలుసారా బాబాజీ హ నిజంగా నాకు తెలియదు బాబాజీ రై మల్లిగా బాబాజీ రెండు రోజుల రాజును పొడిచింది ఎవరో నాకు తెలియాలి రాజు ఇప్పుడు ఎలా ఉన్నాడు బాగున్నారు ఓకే మేడం ఈ ఫ్లోర్ కి షిఫ్ట్ చేశాం వీడు డిశ్చార్జ్ అయ్యి బయటికి వచ్చే లోపల వాళ్ళందర్నీ చంపి పాతేయాలి సరే అర్థమైందా ఇంత చిన్న మ్యాటర్ మీరు ఎందుకు వీడేట్రా ఇది చిన్న మ్యాటర్ అంటాడు నేను హ్యాండిల్ చేస్తాను పొడిచింది మన రాజునరా ఈసారి మాత్రం తప్పు జరగడానికి వీల్లేదు పర్వాలేదు మీరు కూర్చోండి నన్ను ఇక్కడే కూర్చొని తినమనిందిరా బాగా నొప్పిగా ఉందా పర్వాలేదండి సారీ నా వల్లే కదా ఇదంతా జరిగింది అయ్యో నాకేం కాలేదండి రెండు రోజులు డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు నువ్వు నా కోసం దెబ్బలు తిన్నావని బాధపడాలి లేదా నువ్వు వాళ్ళలాగే రౌడీవని బాధపడాలి తెలియడం లేదు పుట్టుకతో ఎవరు చెడ్డవారు కారు పరిస్థితులే వాళ్ళని చెడ్డవాళ్ళుగా మారుస్తాయి మరి నువ్వే పరిస్థితుల్లో ఇలా అయ్యావు కానీ నిన్ను చూస్తే నువ్వు మంచివాడిలా నీకు మంచి మనసు ఉన్నట్టు కనిపిస్తుంది ఏంట్రా ఇది ఇలా క్లాస్ పీకుతోంది అనుకుంటున్నావా అంటే ఎలాగైనా బతకాలన్నది ఒక పద్ధతి ఇలాగే బతకాలన్నది నా పద్ధతి నువ్వు కూడా మంచిగా మారిపోవచ్చుగా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా నాకే తెలీదు నువ్వు మంచిగా మారావంటే నీ కూడా ఉన్నవాళ్ళు నిన్ను నమ్ముకున్న వాళ్ళు అందరూ సంతోషిస్తారు నేను కూడా సంతోషిస్తాను ఉన్నట్టుంది ఏమిటైందో అమ్మాయి మాయ తగలకానే అనుకోకుండా కొత్త పెట్టేదో చెట్టుకెళ్ళవున చదిగిపోయే చుట్టులోకం ఉన్నదో లేదో ఇంచాకైనా గుర్తు రాతే అబ్బాయి గారి మనసుకేమైందో చెప్పేవారు ఎవరు ఎవరినో కొట్టుంటాడు పోలీసులు తీసుకెళ్లి లోపల పడేస్తుంటారు ఏంట్రా ఇది నువ్వేంట్రా ఈ టైంలో నువ్వు వచ్చి తిరిగి దావన వచ్చాను పద ఇంటికి వెళ్దాం ఏంట్రా వర్షం తరుస్తా అనాథలాగా అనాథ కాదు కాబట్టి ఇక్కడ ఉన్నాను రా ఏమంటున్నావు రా అమ్మ చెల్లి నువ్వు ఎలా రానరా అమ్మ చెల్లె అమ్మ రేపు మీ వారి కర్మకాండకు తెప్పించవలసిన సరుకులు లిస్టు కనీసం 100 మందికి భోజనాలు మా సంభావనలు అవి ఇవి కలిపి తక్కువలో తక్కువదన్న 10 నుంచి 15 వేలు అవుతుంది ఏ చిన్న తేడా రాకూడదు ఎందుకంటే పోయిన మీ వారి ఆత్మ శాంతించాలి కదా రేపు ఉదయం నేను మిగతా 15తో వచ్చేస్తానమ్మా ఉంటానమ్మా ఏంటిదిమ్మా పంతులు గారు అన్నది విన్నావు కదా ఇంతకన్నా నా దగ్గర ఇంకేముంది రేపైనా తీసేయాల్సిందే కదా బాబు ఆయనే పోయాక ఇది మాత్రం ఎందుకు ఈ అవసరమైనా గడిస్తే పెళ్ళి బాబు ఏమిటమ్మా ఇది నా కర్మ గాలి కర్మకాండకు వచ్చినట్లుంది కర్మకాండకు కావలసిన సరుకులు లేవు కర్మ చేయాల్సిన నీ కొడుకు రాలేదు ఇందుకు వస్తాడా రాడా అది ఏంట్రా పంతులు గారు చెప్పిన సరుకులు ఏవి తేలేదా ఏంటి తెచ్చేది నా బంద చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు చెత్తనం పేసేసుకుని ఇక తద్దనం పెట్టినట్టే చెప్పరా తెచ్చావలేదా చెప్పవేరా పొద్దు నుంచి టిఫిన్లు కాఫీ లేకుండా ఉన్నావు స్వాతికి ఫీజు కట్టి ఇప్పుడు అదంత అవసరమా అదే అవసరం ఈ కార్యం కాదు మాకు తండ్రిగా నీకు భర్తగాయన వెలగబెట్టింది ఏం లేదు అరే నేను కష్టపడి స్కూల్లో గోల్డ్ మెడల్ తీసుకుంటే దాన్ని తీసుకెళ్లి తాగుడికి తాకిడి పెట్టాడు ఆయన అప్పుల కోసం నన్ను పనులు పెట్టి నా చదువు పాడు చేశాడు ఆఖరికి పెళ్ళం చీరమ్మి సారా దాగి ఆ పెద్ద మనిషికి
ఇన్ని వేలు వేలు పెట్టి కర్మ చేయడం అవసరమా? ఆ డబ్బు ఏదో దీన్ని చదువుకు పెడితే నాలా కాకుండా కనీసం ఇదైనా బాగుపడుతుంది. ఒరే మొగుడు చస్తే మూల కూర్చుంది తప్ప పిండమైనా పెట్టలేదని నా మొహాన ఊస్తారా? పిండమైతే పిడిగిడి మెతులు కాకి పెడేస్తే చాలు, ఆయన చేసిన పనికి అదే ఎక్కువ. దాని నీ తాళ్ళు పొట్టి అమ్మక్కర్లా. అయ్యో అయ్యో అయ్యో, తండ్రి కర్మ మానేసి ఆడపిల్లకి ఫీజు కట్టాడంట, మీ తండ్రి ఆత్మ శాంతిస్తున్నట్రే. ఆ పాపం మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆయన ఎంత చెడ్డవాడైనా మీ తండ్రి. అసలు వీడు ఆ తండ్రికి పుట్టాడో లేదో? ఆయన ఎందుకు కొట్టావురా? నీ మూలంగానే ఇన్ని మాటలు పడాల్సి వచ్చిందిరా. పోరా బయటకి వెళ్ళు. నేను చెప్పేది బయటకు పోరా. అమ్మా ఇంకా నీ దారి నీది, మా దారి మా. బయటకు పోరా.